యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి కదా అప్పుడు టైప్స్ ఆఫ్ ఏఆర్క్యూ లాస్ట్ లో డిస్కస్ చేస్తాము సో నెక్స్ట్ వచ్చి ఇంట్రొడక్షన్ టు వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ సో వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలా చేస్తాము సో ఇంతవరకు ట్రాన్స్మిటరు డేటాని ఎలా ట్రాన్స్మిట్ చేస్తాము కోడింగ్ ఎలా చేస్తామో అది చూసాము ఇప్పుడు వచ్చి వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో చూస్తాం దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చి జిఎస్ఎం ఆర్కిటెక్చర్ సో కొత్తగా యాడ్ చేసింది జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అని చూస్తామా ఈరోజు సో జిఎస్ఎం అంటే గ్లోబల్ సిస్టమ్ ఫార్ మొబైల్ కమ్యూనికేషన్ జిఎస్ఎం ఫుల్ ఫామ్ గ్లోబల్ సిస్టమ్ ఫార్ మొబైల్ కమ్యూనికేషన్ పేర్లోనే ఉంది గ్లోబల్ అంటే మన ఎర్త్ అంటే ఓవరాల్గా వరల్డ్లో ఎక్కడైనా సిస్టమ్ ఫార్ మొబైల్ కమ్యూనికేషన్ సో మనం మొబైల్స్ యూస్ చేసి కమ్యూనికేట్ చేస్తాం కదా వాయిస్లో ఏదైనా మాట్లాడతాము లేకపోతే ఇప్పుడు వచ్చి వీడియో కాల్స్ కూడా చేస్తాం కదా సో ఎక్కడో ఫారిన్లో ఉన్న వాళ్ళతో వీడియో కాల్స్ కానీ చేస్తున్నాము ఇప్పుడు టెక్స్ట్ చేస్తాము మాట్లాడతాము అన్నీ చేస్తున్నాము సో అన్ని కమ్యూనికేషనే కదా వీడియో కాల్ కానీ కమ్యూనికేషనే కదా సో చూసుకుంటాము ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ అంత దూరంగా ఉండే వాళ్ళని మనం ఇక్కడ చూడగలుగుతున్నాము ఇప్పుడైతే ముందైతే అవన్నీ లేవు వీడియో కాల్స్ అవన్నీ ఏం లేదు ఓన్లీ టాకింగ్ టెక్స్ట్ అవి ఉన్నాయి సో అక్కడ నుంచి మనం ఇప్పుడు వీడియో కాల్స్ అవన్నీ చేస్తున్నాం సో ఇప్పుడు అందరూ మొబైల్స్ అనేది యూస్ చేస్తున్నారు సో ఇది వెరీ ఇంపార్టెంట్ మా జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అనేది మీరందరూ మొబైల్స్ యూస్ చేస్తున్నారు సో ఆ మొబైల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అసలు ఏమి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ సో దాని గురించి తెలుసుకోకుండా యూస్ చేయడం కన్నా దాని గురించి తెలుసుకోవాలి కదా ఇప్పుడు అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి మొబైల్స్ లేని వాళ్ళంటూ అంతగా లేరు సో ప్రతి ఒక్కరూ మొబైల్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఆ మొబైల్ ఎలా ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు సిమ్ లేకపోతే మీకు మొబైల్ అనేది ఫంక్షన్ కాదు కాల్స్ వెళ్ళదు టెక్స్ట్ వెళ్ళదు వీడియో కాల్స్ ఏమి చేయలేరు మీరు సిమ్ ఈజ్ ఫోన్ ఒకటే ఉంటే సరిపోదు మీకు ఫోన్ ఒకటే ఉంటే కమ్యూనికేషన్ కుదరదు ఫస్ట్ సిమ్ ఉండాలి ఆ సిమ్కి సర్వీసెస్ ఉండాలి మా ప్లస్ రీఛార్జ్ అయిపోతే మళ్ళీ అది సిమ్ వర్క్ చేయదు కదా సో మీరు రీఛార్జ్ చేస్తేనే మళ్ళీ వర్క్ చేస్తుంది అఫ్ కోర్స్ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అలా ఉన్నాయి సో దాని బేసిస్ మీద మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఛార్జ్ చేసుకోవాలి ప్రీపెయిడో పోస్ట్ పెయిడో ఏదో ఒకటి సో అవన్నీ ఎయిర్టెల్ సర్వీసెస్ అదే సర్వీసెస్ అంటారు జియో సర్వీసెస్ ఆ ఎయిర్టెల్ సర్వీసెస్ ఆ సర్వీసెస్ లేకపోతే మీకు మొబైల్ అనేది వర్క్ అవ్వదు ఎవరికి మెసేజ్ పంపించలేరు మాట్లాడలేరు అలా కాల్స్ కానీ వెళ్ళవు సో ఇంకా మీ మొబైల్స్ ఏమన్నా స్టోల్ ఎవరైనా దొంగలించేస్తే సో అటువంటి సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు మొబైల్స్లో అసలు ఏమవుతుంది మీరు ఎవరికైనా మొబైల్ ఫోన్లో ఎవరికైనా కాల్ చేస్తే అసలు ఏమవుతుంది అక్కడ ప్రొసీజర్ ఎలా వాళ్ళకి కాల్ వెళ్తుంది వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక వాళ్ళ వాయిస్ మీకు ఎలా వినిపిస్తుంది సో ఇవన్నీ చూస్తారు ఇప్పుడు సో ఇదే ఇప్పుడు జిఎస్ఎం ఆర్కిటెక్చర్లో ఇదే మనం చూసేది సో ఫంక్షనింగ్ ఎలా అవుతుంది ఇవన్నీ అని సో జిఎస్ఎం అంటే చూడండి నా ఫుల్ ఫామ్ గ్లోబల్ సిస్టమ్ ఫార్ మొబైల్ కమ్యూనికేషన్ సో దట్ ఈస్ నథింగ్ బట్ జిఎస్ఎం సో ప్రతి ఒక్కరు మొబైల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి వినండి మినిమం నాలెడ్జ్ ఉండాలి దీంట్లో అసలు ఎలా వర్క్ అవుతుంది ఏమని సో జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అంటే ఇదేమా ఈ మొత్తం డయాగ్రామ్ మనము జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అంటాం సో అది ఎన్ని విధాలుగా డివైడ్ అయిందంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి సో సిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఫామ్స్ చూసేస్తాం సో సిమ్ అంటాం కదా సిమ్ కార్డ్ అంటాం కదా సిమ్ కార్డ్కి ఫుల్ ఫామ్ ఏమి సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ సిమ్ కార్డ్ అంటారు కదా మీ మొబైల్స్లో సో సిమ్ లేకపోతే వర్క్ చేయదు మొబైల్ సో సిమ్కి ఫుల్ ఫామ్ ఏమంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ ఎంఈ అంటే మొబైల్ ఎక్విప్మెంట్ సో ఏదైతే మీరు ఫోన్ యూజ్ చేస్తారో సో ఇది మీ ఫోన్ ఇది సిమ్ ఇవి రెండు ఉంటేనే కదా మీకు కమ్యూనికేషన్ అవుతుంది ఓన్లీ సిమ్ ఉంటే నో కమ్యూనికేషన్ ఓన్లీ మొబైల్ ఉండి సిమ్ లేకపోతే కానీ మనం కమ్యూనికేట్ చేయలేము కాల్స్ చేయలేము
సో ఇవి రెండు ఉండాలి. సో ఇది మీ మొబైల్ ఫోన్, ఇది మీ సిమ్. సో ఇక్కడ డయాగ్రామ్స్ అవే రిప్రజెంట్ చేసేది. నెక్స్ట్ బేస్ ట్రాన్స్ రిసీవర్ స్టేషన్. సో బేస్ ట్రాన్స్ రిసీవర్ స్టేషన్ అంటే, సో మా బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ అంటే మీ కొంతమందికి ఇంటి దగ్గర ఉంటాయి చూడండి మా టవర్స్, మొబైల్ టవర్స్ ఉంటాయి కదా, కొంతమందికి ఊరు బయట ఉంటాయి. సో టవర్స్, మొబైల్ టవర్స్ ఉంటాయి కదా, కొంతమందికి వీధుల్లోనే ఉంటాయి. సో వాటినే బేస్ ట్రాన్సీవర్ స్టేషన్స్ అంటమ్మా. సో మీ మొబైల్ వర్క్ అవ్వాలంటే అవి అవి కానీ సిగ్నల్స్ రావాలంటే అవి హెల్ప్ చేస్తాయి, ట్రాన్సీవర్ స్టేషన్. అదే అదే అందుకే కదా ఇప్పుడు మీరు కొన్నిసార్లు ఎవరికైనా కాల్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. కవరేజ్ ఏరియా అంద ఎందుకు వస్తుంది? ఇప్పుడు చూడండి, ఇది ఒక టవర్, ఇది ఒక మొబైల్ టవర్. మా ఇంట్రెస్టింగ్ టాపిక్ మా, ఇది ఇంట్రెస్టింగ్ అండ్ బేసిక్ టాపిక్. మీరు మీరు మొబైల్స్ యూస్ చేస్తే అది ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎలా వస్తాయి సిగ్నల్స్, ఇవన్నీ తెలిసి పెట్టుకోవాలి. మీకు రేపు ఇంటర్వ్యూలో కానీ అడగచ్చు దీని మీద క్వశ్చన్స్. సో మొబైల్ యూస్ చేస్తున్నావు కదా, దాని గురించి ఏమని చెప్పు, సిగ్నల్స్ ఎలా వస్తాయి ఏమి అని అని కానీ టెస్ట్ చేయొచ్చు మీకు. సో ఒకసారి మినిమం బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకోండి విని. సో ఇప్పుడు టవర్స్ ఉంటాయి, మొబైల్ టవర్స్ అని. వీధిలో ఒకసారి కొన్ని స్ట్రీట్స్లో ఉండవు. సో అది ఓకే. సో ఆ టవర్స్, ఆ టవర్స్కి ఇంత రేడియస్ అనేది ఉంటుందిమా, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్, ఓకే, సమ్ కిలోమీటర్స్, సమ్ 2 కిలోమీటర్సా లేకపోతే సమ్ 3 కిలోమీటర్స్. సో ఆ రేడియస్ వరకు అవి చూసుకుంటాయి ఫంక్షనింగ్ అనేది. సో ఈ రేడియస్లో నువ్వు ఉంటే నీ మొబైల్కి సిగ్నల్స్ వచ్చేది అవన్నీ అవుతాయి. ఒకవేళ నువ్వు ఈ రేడియస్ నుంచి బయటకు వచ్చేసావనుకో, అక్కడ నీకు సిగ్నల్స్ అందవు. సో అప్పుడు నువ్వు నీకు ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది, హీఈస్ ద పర్సన్ యువర్ కాలింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. అంటే ఏమి, వాళ్ళు కవరేజ్ ఏరియాలో లేదు అంటారు. ఆ కవరేజ్ ఏరియా అంటే ఇదే, ఈ ఒక్కొక్క టవరు ఒక్కొక్క ఏరియాని కవర్ చేస్తుంది. సో ఈ ఈ వ్యక్తి ఈ కవరేజ్ ఏరియా నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి అతనికి ఏ సిగ్నల్స్ రావు. సో అదే ఇంకో బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ ఉంటే, ఇంకో మొబైల్ టవర్ ఉంటే అక్కడ, సో అప్పుడు ఏమవుతుంది, అతను ఈ కవరేజ్ ఏరియా నుంచి ఈ కవరేజ్ ఏరియాకి వచ్చేసినట్టు. సో అప్పుడు ఈ టవర్ అతనికి సిగ్నల్స్ అనేది పంపిస్తుంది. సో అలామా. సో అందుకే కొన్నిసార్లు పీపుల్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు, మీ బంధువులు ఎవరైనా ట్రావెల్ అయ్యేటప్పుడు కొన్నిసార్లు మీకు వస్తుంది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే దారిలో వాళ్ళకి అక్కడ దగ్గరలో మొబైల్ టవర్ అనేది ఉండదు. సో మొబైల్ టవర్ ఉంటేనే కదా సిగ్నల్స్ వచ్చేందుకు. సో వాళ్ళకి సిగ్నల్స్ రిసీవ్ కావు. అందుకే ఎవరికైనా మీరు కాల్ చేస్తే జర్నీలో ఉన్నప్పుడు, ఎక్కడైనా వాళ్ళు విలేజెస్ అటువంటి ప్లేసెస్లో ఉన్నప్పుడు, అప్పుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. తర్వాత వాళ్ళు ఆ కవరేజ్ ఏరియాకి వచ్చేసాక మెసేజ్ వస్తుంది మీకు, దిస్ పర్సన్ ఇస్ అవైలబుల్ నౌ, యు క్యాన్ కాల్ హిమ్ అని. సో ఎప్పుడైతే వాళ్ళు కవరేజ్ ఏరియాకి వచ్చేస్తారో అప్పుడు, సో ఇతను ఇప్పుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నప్పుడు సిగ్నల్స్ వెళ్ళవు. ఎప్పుడైతే ఏదో ఒక కవరేజ్ ఏరియాలో ఎంటర్ అయిపోతాడో అప్పుడు ఆ కవరేజ్ ఏరియాలో ఆ మొబైల్ టవర్ అనేది హెల్ప్ చేస్తుంది, సిగ్నల్స్ పంపిస్తుంది. సో అప్పుడు మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో ది బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ అంటే ఆ మొబైల్ టవర్సే. నెక్స్ట్ ఎంఎస్సి మొబైల్ సర్వీస్ స్విచ్చింగ్ సెంటర్, ఎంఎస్సి బిఎస్సి అని వస్తుందా మీకు ఇక్కడ. సో అది ఒకసారి చూసుకోండి, మొబైల్ సర్వీస్ స్విచ్చింగ్ సెంటర్ ఎంఎస్సి అంటే ఇక్కడ ఉంది, బిఎస్సి అంటే బేస్ స్టేషన్ కంట్రోలర్. సో ఊరికే అలా లైట్గా చెప్పేస్తాను ప్రతిదాన్ని, మళ్ళీ డిస్కస్ చేస్తాం కింద ఉంది. సో బిఎస్సి అంటే బేస్ స్టేషన్ కంట్రోలర్ మా, అంటే ఇది ఏం చేస్తుందంటే చాలా మొబైల్ టవర్స్ని కంట్రోల్ చేస్తుంది మా బిఎస్సి అనేది. బిఎస్సి అంటే బేస్ స్టేషన్ కంట్రోలర్, పేర్లోనే ఉంది బేస్ స్టేషన్ కంట్రోలర్. ఇక్కడ బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ అన్నాను కదా, ఒక మొబైల్ టవరే ఉంటుందా, చాలా టవర్స్ ఉంటాయి కదా ఒక్కొక్క స్ట్రీట్లో, ఒక్కొక్కలాగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టవర్స్ ఉంటాయి. సో ఈ బేస్ స్టేషన్ కంట్రోలర్ ఏం చేస్తుందంటే వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. సో ఈ టవర్స్ని అన్నిటినీ. నెక్స్ట్ ఎంఎస్సి అనేది ఈ బిఎస్సి వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంది, మొబైల్ సర్వీస్ స్విచ్చింగ్ సెంటర్. సో అది స్విచ్ చేస్తుంది సిగ్నల్స్ మొబైల్ అంటే సిగ్నల్, ఇక్కడ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఇక్కడ స్విచ్ చేస్తుంది. ఇక్కడ ఉన్నే
ఈ టవర్ లో ఉండే వ్యక్తికి సిగ్నల్స్ వచ్చినప్పుడు ఇక్కడ స్విచ్చింగ్ అంటే సిగ్నల్స్ ని చూసి పంపిస్తారు. సో అట్ ఏ టైం ఇప్పుడు మీరు ఒక్కడే మాట్లాడుతూ ఉంటారా మొబైల్లో, మీరు మాట్లాడినట్టు వేరే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా అట్ ఏ టైం. ఇప్పుడు ప్రెసెంట్ టైంలో చాలా మందికి మొబైల్స్ ఉంటాయి, చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటారు మొబైల్ ఫోన్స్లో, చాలా సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. సో ఇది ఏం చేస్తుందంటే ఏ సిగ్నల్ ఎక్కడ పంపించాలి అది అవన్నీ కంట్రోల్ చేస్తున్నా. అట్ ఏ టైమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతూ ఉంటారు, నువ్వు ఒక్కడే కాదు. సో ఆ సిగ్నల్స్ అన్నింటినీ కరెక్ట్ ప్లేస్కి పంపించాలి కదా. సో ఆ సిగ్నల్స్ వెళ్ళడానికి అది వే కానీ చూపించాలి కదా, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో అవన్నీ స్విచ్చింగ్ సెంటర్ అనేది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ హోమ్ లొకేషన్ రిజిస్టర్ ఇక్కడ ఉంది. సో హోమ్ లొకేషన్ రిజిస్టర్ అంటే నువ్వు ఉండే ప్లేస్లో టవర్. సో అది డిస్కస్ చేస్తాం కింద. అంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటావు కదా నీ సిమ్ కార్డు, అక్కడ అడ్రస్ వేస్తావు. సో అక్కడ అక్కడ ఉండే టవరు టవర్కి రిలేటెడ్ అది. సో విజిటర్ లొకేషన్ రిజిస్టర్, విజిటర్ పేర్లోనే ఉంది. వీటి పేర్లను మీరు గమనిస్తేనే మీకు వచ్చేస్తాయి అన్ని, బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో విజిటర్ లొకేషన్ రిజిస్టర్ అంటే మీరు ఒకే చోట ఉంటారా, తిరుగుతూ ఉంటారు కదా వేరే వేరే ప్లేసెస్కి, బెంగళూరుకి చెన్నైకి అటువంటి ప్లేసెస్లో. సో అక్కడ కానీ మీరు సిమ్ కొనింది ఎక్కడ, ఏ ఏరియాకి మీరు కొనింది, చిత్తూరులో కొన్నారు, చిత్తూరు ఆ సంథింగ్ మీ విలేజ్ పేరు. సో అక్కడ కొన్న సిమ్ అక్కడ వర్క్ చేస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ, మీ ఏరియా, మీ డీటెయిల్స్, మీ అడ్రస్ అన్నీ ఉంటాయి ఆ సిమ్లో. సో నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఆ టవర్ వర్క్ చేస్తుంది, దానికి రిలేటెడ్ టవర్. సో నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చేస్తావో వేరే కంట్రీస్కి లేకపోతే ప్లేసెస్కి, సో అప్పుడు కానీ నీకు కాల్స్ అనేది వర్క్ అవ్వాలి కదా, అక్కడ నీకు టవర్ అనేది చేంజ్ అయిపోతుంది ఆ ప్లేస్కి రిలేటెడ్ టవర్. సో దానికి రిలేటెడ్ మా ఇది విజిటర్ లొకేషన్ రిజిస్టర్. జస్ట్ అలా టచ్ చేస్తాను, మళ్ళీ కింద ఉన్నాయి థీరీ, అక్కడ చూస్తాం ప్రతిదీ. సో ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, ఈఐఆర్ అంటే ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. సో అది ఐడెంటిటీని చూస్తుంది, సిమ్ ఎవరి పేర్లో ఉంది ఏమి అవన్నీ చూస్తుంది. సో అది ఏయుసి అంటే ఆథెంటికేషన్ సెంటర్, అంటే పర్మిషన్ ఇస్తుంది నిజంగా. అంటే కొంతమంది దొంగలు కూడా తీసుకుంటారు కదా ఫోన్స్, కొంతమంది దొంగలించుకొని ఫోన్స్ వెళ్ళిపోతారు కదా. సో అక్కడ సిమ్ వర్క్ చేయకుండా చేసేది అవన్నీ చూడాలి కదా. సో దానికి రిలేటెడ్ ఇది ఆథెంటికేషన్ సెంటర్ అని. సో ఇన్ని ఉన్నాయి మా మొబైల్స్లో మనకు. సో ఇన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ బీటీఎస్, సో బీటీఎస్ బేస్ ట్రాన్సీవర్ స్టేషన్స్ అనేవి స్టూడెంట్స్ అనుకోండి. సో ఒక క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని ఒక టీచర్ కంట్రోల్ చేస్తారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ బీఎస్సీ. క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా. సో అందరి స్టూడెంట్స్ని ఒక టీచర్ అనే వ్యక్తి కంట్రోల్ చేస్తారు. ప్లస్ ఆ ప్రతి టీచర్ని ప్రిన్సిపల్ కదా కంట్రోల్ చేస్తారు. సో అలామా ఇది. సో ఆ కంట్రోలింగ్ ఆ సిగ్నల్స్, సో బీఎస్సీ అనేది టవర్ టు టవర్ సిగ్నల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఎంఎస్సీ అనేది ఒక బీఎస్సీ నుంచి ఇంకో బీఎస్సీ సిగ్నల్స్ని ఓవరాల్గా ఇది కంట్రోల్ చేస్తుంది. సో అలా, సో స్టూడెంట్స్ని టీచర్ కంట్రోల్ చేయడం, ఆ టీచర్స్ని ప్రిన్సిపల్స్ కంట్రోల్ చేయడం. సో అలా ఇది. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఉంది పిఎస్టిఎన్, ఐఎస్టిఎన్ ఇవి. సో దానికి రిలేటెడ్ ఇవి. సో పిఎస్టిఎన్ అంటే పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్వర్క్, అండ్ సిఎస్పిడిఎన్ అంటే సర్క్యూట్ స్విచ్డ్ పబ్లిక్ డేటా నెట్వర్క్, అండ్ పిఎస్పిడిఎన్ అంటే ప్యాకెట్ స్విచ్డ్ పబ్లిక్ డేటా నెట్వర్క్, ISDN అంటే ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్. సో ఓవరాల్గా సర్వీసెస్ ఉంటాయి కదా, డేటా సర్వీసెస్నో, వీడియోనో, ఆడియోనో, ఆ సర్వీసెస్, టెలిఫోన్ నుంచి కమ్యూనికేషన్నో, సో ఆ డిజిటల్ డేటాకి సంబంధించిన నెట్వర్క్. సో ఇవన్నీ ఆ నెట్వర్క్స్ అంటే ఇంటర్నెట్కి రిలేటెడ్ నెట్వర్క్స్. సో ఆ నెట్వర్క్స్కి రిలేటెడ్ మై టర్మ్స్ అన్ని. సో ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో ఇది ఈ డయాగ్రాము, దానిలో ఉన్న టర్మ్స్కి ఫుల్ ఫామ్ ఇవన్నీ, సో అబ్రివేషన్స్. సో ఇప్పుడు చూస్తాం ద జిఎస్ఎం నెట్వర్క్ ఆర్కిటెక్చర్. ద జిఎస్ఎం నెట్వర్క్ ఆర్కిటెక్చర్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ మేజర్ సబ్ సిస్టమ్స్,
మొబైల్ స్టేషన్ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ నెట్వర్క్స్ అండ్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్. సో ఇదేమా, ఇది మొబైల్ స్టేషన్, మీ ఫోను మీ సిమ్ అది వచ్చి మొబైల్ స్టేషన్. బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ ఆ టవర్స్ మొబైల్ టవర్స్ అవన్నీ సో దీని కింద వస్తాయి, ప్లస్ వాటిని కంట్రోల్ చేసే. సో మొబైల్స్ కి రిలేటెడ్ ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఏమైనా డౌట్ ఉంటే, అది ఏమైనా మర్డర్ అయితే, సో అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫోన్ నుంచి కాల్స్ అన్ని అవన్నీ చూస్తారు పోలీసు, పోలీస్ వాళ్ళు. సో ఎవరికి వెళ్ళింది కాల్స్ లాస్ట్ మినిట్లో, అవన్నీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి. సో అక్కడ కాల్ సెంటర్ వాళ్ళు ఉంటారు కదా, సో ఆ కాల్ సెంటర్ వాళ్ళే అక్కడ మీకు హెల్ప్ చేస్తారు ఇలా సిగ్నల్స్ పంపించడం. సో అక్కడ కాల్ సెంటర్లో సిగ్నల్స్ అనేది వెళ్ళేది అవన్నీ అవుతాయి, ప్లస్ కొన్ని కాల్స్ అనేవి రికార్డ్గానే అవుతాయి. సో అవన్నీ కాన్ఫిడెన్షియల్, ఒకవేళ కావాల్సిన అవసరం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఆ డేటా అన్నిటినీ ఇస్తారు. సో వాళ్ళు మాట్లాడినంతా రికార్డ్ అవుతుంది కదా దాంట్లో, సో అలాగే కదా పట్టుకునేది. సో లాస్ట్ ఎవరితో మాట్లాడినారు, ఏమని మాట్లాడినారు, కాల్స్ ఏమొచ్చాయి, సో అవన్నీ రికార్డింగ్ చేస్తారు ఆ పర్టికులర్ మొబైల్ సెంటర్స్లో. సో దట్ మొబైల్ సెంటర్స్ని మనం ఇలా బీఎస్సీ ఎంఎస్సీ అవన్నీ అంటాం. సో అవి సిగ్నల్స్ని పంపించడానికి కంట్రోల్ చేస్తాయి, ఇంకా మనం మాట్లాడేవి అవన్నీ రికార్డ్ చేసి పెట్టుంటాయి. కావాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు పోలీసెస్కి ఇస్తారు, ఎవరు అందరికీ ఇవ్వరు. ఒకవేళ కాన్ఫిడెన్షియల్ కావాలి, కంపల్సరీ దాని మీద కేసు సాల్వ్ చేయాలి కాబట్టి అటువంటి కేసెస్లో వాళ్ళు ఇస్తారన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్స్ సిగ్నల్స్ ఆ ఇన్ఫర్మేషన్స్ అనే అవన్నీ ఉంటాయి ఆ కాల్ సెంటర్స్లో. సో దిస్ ఈస్ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్, ఇది వచ్చి నెట్వర్క్ సబ్ సిస్టమ్. సో వీటన్నిటినీ, సో ఇవి ఈ త్రీ పార్ట్స్, ఈ త్రీ మెయిన్ పార్ట్స్. సో ఈ త్రీ మెయిన్ పార్ట్స్ మీకు మీ మొబైల్ కమ్యూనికేషన్కి హెల్ప్ చేస్తాయి, ఎస్పెషలీ ఇది నువ్వు వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఇది ఫారిన్ కంట్రీస్ లేకపోతే వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఓవరాల్గా గ్లోబల్గా నువ్వు ఇక్కడ ఉండి, సో నువ్వు ఇక్కడ కూర్చొని ఎవరితో ఉన్నా నీ ఫ్రెండ్స్ లేకపోతే నీ రిలేటివ్స్ లేకపోతే ఫారిన్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడాలంటే ఇవన్నీ ఉండాలమ్మా. సో ఇవన్నీ లేకపోతే నువ్వు ఫారినర్స్తో కానీ మాట్లాడలేవు. సో అక్కడెక్కడ ఫారిన్లో ఉన్న మీ రిలేటివ్స్తో వాళ్ళతో కానీ మాట్లాడాలంటే ఇవన్నీ ఉండాలి, ఈ ఎస్పెషల్లీ ఇది కంట్రోల్ చేస్తుంది. సో అది, సో ఇప్పుడు స్టడీ చేస్తాం వన్ బై వన్ ఒక్కొక్కటి ఏం చేస్తుంది అని. సో ద వైర్లెస్ లింక్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ఎంఎస్ అండ్ బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ బిఎస్ఎస్ మెనీ బీటీఎస్ ఆర్ కంట్రోల్ బై బేస్ స్టేషన్ కంట్రోలర్. సో అదే బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ ఆ టవర్స్ని అది కంట్రోల్ చేస్తుంది అంటున్నారు. సో ఎంఎస్కి, సో మొబైల్కి ట్రాన్సీవర్ స్టేషన్కి ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, సో అది చెప్తున్నారు వాటి మధ్య కమ్యూనికేషన్కి ఇంటర్ఫేస్. బిఎస్సీ ఈస్ కనెక్టెడ్ టు ద మొబైల్ స్విచింగ్ సెంటర్ విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ బికాస్ షోస్ ద కీ ఫంక్షన్ ఎల్మెస్ ఇస్ జిఎస్ఎం నెట్వర్క్. సో బిఎస్సీ అన్ని ఎంఎస్సీ కంట్రోల్ చేస్తుంది అని చెప్పాం కదా, సో అది చెప్తున్నారు. సో ఇప్పుడు వన్ బై వన్ చూస్తాం ప్రతి టాపిక్. మొబైల్ స్టేషన్, ఈ మొబైల్ స్టేషన్ కమ్యూనికేట్స్ అక్రాస్ ది ఎయిర్ ఇంటర్ఫేస్ విత్ ఎ బేస్ స్టేషన్ ట్రాన్సీవర్. అంటే మీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, మీ మొబైల్ ఫోన్స్ నుంచి సిగ్నల్స్ వెళ్తాయి ఎవరికి కాల్ చేయాలంటే వాళ్ళకి, ఎవరికి మెసేజ్ చేయాలంటే వాళ్ళకి, ఎవరికి వీడియో కాల్ చేయాలంటే వాళ్ళకి మెసేజెస్ వెళ్తాయి కదా సిగ్నల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ నుంచి వచ్చే సిగ్నల్ ఎక్కడ వెళ్తుందంటే ఎయిర్ ఇంటర్ఫేస్ ఇస్ బేస్ స్టేషన్ ట్రాన్సీవర్. అక్కడ టవర్స్ ఉంటాయి కదా, మొబైల్ టవర్స్ మీకు దగ్గరలో, సో వాటికి వెళ్తాయి మా సిగ్నల్స్ అనేది. మీరు ఏదైనా పంపించాలంటే ఎవరికైనా లేకపోతే ఎవరికైనా కాల్ చేయాలంటే ఫస్ట్ ఆ సిగ్నల్ వచ్చి మీ దగ్గరలో ఉన్న బేస్ ట్రాన్సీవర్ స్టేషన్కి వెళ్తుంది. సో అది ఎలా వెళ్తుందంటే ఎయిర్ ఇంటర్ఫేస్ గాల్లో నుంచి వెళ్తాయి. సో చెప్పాను కదా ఆల్రెడీ మనం ఉన్నాము కానీ మన చుట్టూ చాలా సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి, ఇప్పుడు రేడియో సిగ్నల్స్ ఇవన్నీ రిలేటెడ్ టు కమ్యూనికేషన్. సో ఒక ప్లేస్ నుంచి, సో నువ్వు ఒకరు చాలామంది కమ్యూనికేట్ చేస్తారు కదా, సో నువ్వు వాళ్ళ మధ్యలో ఉంటావు.
సో ఆ సిగ్నల్స్ అన్నీ మీ మన బాడీ నుంచి పాస్ అవుతూ ఉంటాయి, మనకు కనిపించవు. సో అది, సో నువ్వు పంపించే సిగ్నల్ ట్రాన్సీవర్కి వెళ్తుంది, ఆ టవర్కి. ఇన్ ద సేమ్ సెల్ ఇన్ విచ్ ద మొబైల్ సబ్స్క్రైబర్ యూనిట్ ఈస్ లొకేటెడ్, ఇక్కడ ఉంది చూడండి, ఎయిర్ ఇంటర్ఫేస్ విత్ ఏ బేస్ స్టేషన్ ట్రాన్సీవర్ ఇన్ ద సేమ్ సెల్ ఇన్ విచ్ ద మొబైల్ సబ్స్క్రైబర్ యూనిట్ ఈస్ లొకేటెడ్. మొబైల్ సబ్స్క్రైబర్ యూనిట్, నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీకు దగ్గరలో ఉండే టవర్లో వెళ్తుంది సెల్. సెల్ అంటే ఇదే, దీన్ని ఒక సెల్ అంటాం ఈ ఏరియాని. సో ఈ టవర్ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుంది, ఎంతవరకు సిగ్నల్స్ని చూస్తుందో ఆ ఏరియానే సెల్ అంటమ్మ. ద అంటే నువ్వు ఉండే ప్లేస్లో నీకు దగ్గరలో ఉండే టవర్కి వెళ్తుంది సిగ్నల్స్. సో అది చెప్తున్నారు. ద ఎంఎస్ కమ్యూనికేట్స్ ద ఎంఎస్ కమ్యూనికేట్స్ ద ఇన్ఫర్మేషన్ విత్ ద యూజర్ అండ్ మోడిఫైస్ ఇట్ టు ద ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్స్ ఇన్ టు కమ్యూనికేట్ విత్ ద బిఎస్ఎస్. సో ఎంఎస్ అనేది ఏం చేస్తుందంటే కమ్యూనికేట్స్ ఇన్ఫర్మేషన్ విత్ ద యూజర్ అండ్ మోడిఫైస్ ఇట్ టు ద ట్రాన్స్మిషన్. సో ఎంఎస్ అనేది సిగ్నల్స్ని కంట్రోల్ చేస్తుంది అంటున్నారు. సో బేస్ స్టేషన్ సబ్ సిస్టంలో కమ్యూనికేట్ అయ్యి అది సిగ్నల్స్ని పాస్ అవుట్ చేస్తుంది అంటున్నారు. ద యూజర్స్ వాయిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంటర్ఫేస్ విత్ ద ఎంఎస్ త్రూ ఏ మైక్రోఫోన్ అండ్ స్పీకర్ ఫర్ ది స్పీచ్. సో యూజర్కి రిలేటెడ్ డేటా అమ్మ. సో ఇప్పుడు మీ మొబైల్స్లో కానీ ఉంటాయి కదా వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్. నీ మొబైల్ని నువ్వే కదా యూజ్ చేసేది. సో ఆ మొబైల్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మా. సో ద యూజర్స్ వాయిస్ ఇన్ఫర్మేషన్, నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి కదా వాయిసెస్. సో వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్, సో యూజర్స్ వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ ఈజ్ ఇంటర్ఫేస్ విత్ ద ఎంఎస్ త్రూ ఏ మైక్రోఫోన్. సో నువ్వు మాట్లాడతావు, నీ మొబైల్లో మైక్రోఫోన్ ఉంటుంది. సో ఆ మైక్రోఫోన్ నుంచి ఎంఎస్ అనే సెంటర్కి వెళ్తుంది ఎంఎస్సి అనేది. సో అదే కదా కంట్రోల్ చేస్తుంది మీ మొబైల్ సిగ్నల్స్ని, మొబైల్ సర్వీస్ స్విచ్చింగ్ సెంటర్. నీకు వచ్చే కాల్స్ అవన్నీ ఇదే చూసుకునేది, మొబైల్ సర్వీస్ స్విచ్చింగ్ సెంటర్ అనేది. సో నీ వాయిస్ అనేది వాళ్ళదే అని, అది ఒక ఇన్ఫర్మేషను. సో అందరి వాయిసెస్ అది తీసుకుంటుందా? లేదు, నువ్వే కదా యూజర్, నీ మొబైల్కి నువ్వే యూజర్. సో నువ్వు మాట్లాడతావు, నీ మైక్రోఫోన్లో రికార్డ్ అవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ వీళ్ళు పెట్టుకుంటారు ఎంఎస్ స్విచ్చింగ్ సెంటర్. అండ్ స్పీకర్ ఫర్ ద స్పీచ్, కీప్యాడ్ అండ్ డిస్ప్లే ఫర్ షార్ట్ మెసేజింగ్. సో మెసేజ్ చేసేటప్పుడు కీప్యాడే కదా యూజ్ చేస్తాము, డిస్ప్లే కానీ యూజ్ అవ్వాలి. సో నువ్వు టైప్ చేసేదంటే వీళ్ళకే వెళ్ళేది. సో త్రూ దిస్ అండ్ ద కేబుల్ కనెక్షన్ ఫర్ అదర్ డేటా టెర్మినల్స్. సో కేబుల్స్తో రిమైనింగ్ డేటా, వాయిస్, ఇంకా వీడియో మెసేజెస్, ఇంకేమైనా ఉంటాయి కదా వీడియో కాల్స్, అవన్నీ. సో అవి కేబుల్స్ ద్వారా వెళ్తాయి అంటున్నారు. ద ఎంఎస్ హ్యాస్ టూ ఎలిమెంట్స్, ద మొబైల్ ఎక్విప్మెంట్ రిఫర్స్ ఫిజికల్ డివైస్. ద మొబైల్ స్టేషన్, ఎంఎస్ అంటే ఇక్కడ మొబైల్ స్టేషన్. ఓకే, సో ఈ వీళ్ళు చెప్తా ఉండేది దీని గురించి మొత్తం. సో ఈ మొబైల్ స్టేషన్ గురించి వీళ్ళు చెప్తా ఉండేది. సో అదే కదా ఇప్పుడు చెప్తా ఉండేది, మీ మొబైల్స్లో మీ ఇన్ఫర్మేషన్ అవన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. సో ఎంఎస్ హ్యాస్ టూ ఎలిమెంట్స్. సో ఈ మొబైల్ స్టేషన్లో టూ ఎలిమెంట్స్ ఉంటాయమ్మా. దట్ ఈస్ మొబైల్ ఎక్విప్మెంట్ రిఫర్స్ టు ద ఫిజికల్ డివైస్. సో నువ్వు యూజ్ చేస్తావు కదా మొబైల్స్, సో అది ఒక ఫిజికల్ డివైసే కదా. సో అది చెప్తున్నారు, విచ్ కంప్రైజెస్ ఆఫ్ ట్రాన్సీవర్ డిజిటల్. సో మీ మొబైల్స్లో ఏమేమి ఉంటాయో చూడండి ఒకసారి. విచ్ కంప్రైజెస్ ఆఫ్ ట్రాన్సీవర్, మీ మొబైల్స్లో ట్రాన్సీవర్ ఉంటుంది. ట్రాన్సీవర్ అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మ, మళ్ళీ వస్తుంది మీకు నెక్స్ట్లో. సో ట్రాన్సీవర్ అంటే ట్రాన్స్మిట్ చేయడము, రిసీవ్ చేయడం రెండు ఒకేసారి జరగడం. సో నువ్వు వేరే వాళ్ళకి సిగ్నల్స్ పంపిస్తే అప్పుడు ఏమి ట్రాన్స్మిట్ చేస్తున్నావు, వేరే వాళ్ళ సిగ్నల్స్ వేరే వాళ్ళ కాల్ నువ్వు రిసీవ్ చేస్తే దట్ ఈస్ రిసీవర్. సో మీ మొబైల్స్లో రెండు ఉంటాయమ్మా, ట్రాన్స్మిటర్ ఈస్ ఫర్ నువ్వు వేరే వాళ్ళకి మొబైల్ చేసేందుకు, కాల్ చేసేందుకు. రిసీవర్ వచ్చి నువ్వు వేరే వాళ్ళ కాల్ని రిసీవ్ చేసేందుకు, వాళ్ళ సిగ్నల్స్ నీ మొబైల్కి వచ్చేందుకు. సో దట్ ఈస్. సో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్ అంటే సిగ్నల్ని ప్రాసెసింగ్ చేసేందుకు, క్యాల్కులేషన్స్ అటువంటివి. సో దానికి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్ అంటే సిగ్నల్స్ ఎలా వస్తున్నాయి వాటిని స్టడీ చేసేందుకు. అంది యాంటెనా,
సో యాంటెన్నా కానీ ఉంటుంది. ద సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ద ఎంఎస్ ఇస్ ద జిఎస్ఎం ఇస్ ద సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. సో సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ మా సిమ్. ఇంకో ఎలిమెంట్ ఏమంటే సిమ్. నీ మొబైల్ ఒకటే కాదు, నీ మొబైల్లో ట్రాన్సీవరు, మైక్రో ప్రాసెసర్స్ అవన్నీ ఉంటాయి నీ మొబైల్లో ఇన్బిల్ట్. ప్లస్ ఇంకోటి ఏం కావాలి మెయిన్ మెయిన్ ఎలిమెంట్ నీకు? సిమ్. సిమ్ లేకపోతే వర్క్ అవ్వదు, కాల్స్ అన్నీ వెళ్ళవు. సో సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. సో సిమ్ అంటే చూడండి, సిమ్ కార్డ్. సో సిమ్ కార్డ్ ఎవరి పేరు మీద ఉంది, ఎవరి నంబరు, అవన్నీ ఉంటాయి కదా. సో ఐడెంటిటీ మాది, అది మీకు రిలేటెడ్ ఐడెంటిటీ. మీ పేరేమి, మీ ఊరేమి, మీకు నంబర్ ఏమి, ఏమిచ్చారు, మీరు కొనేటప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తారు కదా అక్కడ సిమ్ కార్డ్ కొనేటప్పుడు. సో అదే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ అంటే, ఎవరైతే మొబైల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి రిలేటెడ్ డీటెయిల్స్ ఈ సిమ్లో ఉంటాయి. సో ఐడెంటిటీ, సబ్స్క్రైబర్ యొక్క ఐడెంటిటీ మోడల్. ద సిమ్ కార్డ్ ఈస్ యూనిక్ టు ద జిఎస్ఎం సిస్టమ్. ఇట్ హ్యాస్ మెమరీ ఆఫ్ 32 కిలోబైట్స్. సో ఆ సిమ్ కార్డ్కి మెమరీ ఎంత ఉంటుందంటే 32 కిలోబైట్స్. సో అంత మెమరీలో అది అన్ని స్టోర్ చేసుకుంటుంది మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది. సో అది మా, సో మొబైల్ స్టేషన్ అంటే అది, మీ మొబైల్ మీ సిమ్ కలిపితే దట్ ఈస్ నథింగ్ బట్ మొబైల్ స్టేషన్. సో దాంట్లోనే మీ వాయిస్, మీరు పంపించే మెసేజెస్ అవన్నీ స్టోర్ అయి ఉంటాయి. సో అవి. నెక్స్ట్ బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్. ద బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ బేస్ స్టేషన్ కంట్రోలర్ అండ్ వన్ ఆర్ మోర్ బేస్ ట్రాన్సీవర్ సిస్టమ్. సో బేస్ ట్రాన్సీవర్ స్టేషన్స్, చాలా టవర్స్ ఉంటాయి. ఇప్పుడే చూసాం కదా ఇక్కడ. సో ఇక్కడ బీటీఎస్ అంటే టవర్స్, అది ఇక్కడ కానీ ఉంది డయాగ్రామ్స్ లో మీకు. ఓవరాల్గా ఈ డయాగ్రామ్ చూస్తారు మళ్ళీ ఫైనల్గా. సో టవర్స్, బేస్ ట్రాన్సీవర్ స్టేషన్. బిఎస్ఎస్లో ఏమేమి ఉంటాయంటే, బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ ఈచ్ అండ్ బేస్ స్టేషన్ కంట్రోలర్ ఉంటాయి కదా టవర్స్. ఆ టవర్స్ మధ్యలో సిగ్నల్స్ని కంట్రోల్ చేసేది బేస్ స్టేషన్ కంట్రోలర్. సో ఇవి ఉంటాయి బేస్ స్టేషన్ సబ్ సిస్టంలో. ఈచ్ బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ డిఫైన్స్ ఏ సింగిల్ సెల్. సో ఇక్కడ ఉంది చూడండి, ప్రతి బేస్ ట్రాన్సీవర్ స్టేషను ఒక సెల్ని డిఫైన్ చేస్తుంది. అంటే ప్రతి టవర్, మొబైల్ టవర్ అనేది ఒక ఏరియా అనే ఏరియా వరకు సిగ్నల్స్ అనేది పంపిస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ సెల్. సో అది చెప్తున్నారు, ఏ సెల్ క్యాన్ హ్యావ్ ఏ రేడియస్ ఆఫ్ బిట్వీన్ 100 మీటర్స్ టు 35 కిలోమీటర్స్. ఇక్కడ ఉంది చూడండి మా, ఏ సెల్ క్యాన్ హ్యావ్ ఏ రేడియస్ ఆఫ్ బిట్వీన్ 100 మీటర్స్ టు 35 కిలోమీటర్స్. సో చెప్పాను కదా. సో కొన్ని టవర్స్కి ఇంత ఏరియానే ఉంటుంది, కొన్ని టవర్స్కి ఇంత ఏరియా, ఇంకొన్ని టవర్స్కి ఇంత. సో ఓ ఆ టవర్ బట్టి ఉంటుందిమా ఏరియా, అది ఎంత ఏరియా వరకు కవరేజ్ చేస్తుందో ఆ టవర్ కన్స్ట్రక్షన్ బట్టి ఉంటుంది ఆ టవర్ ఆ సైజు వాటి మీద డిపెండ్ అవుతుంది. సో అది చెప్తున్నారు, ఏ సెల్ క్యాన్ హ్యావ్ ఏ రేడియస్ ఆఫ్ బిట్వీన్ 100 మీటర్స్ అండ్ 35 కిలోమీటర్స్. సో ఈ రేంజ్లో ఉంటుంది ఆ రేడియస్ అనేది. సో అంత ఏరియా వరకు అది కవర్ చేస్తుందని మీనింగ్, సిగ్నల్స్ని నీకు వచ్చే సిగ్నల్స్ని అంతవరకు కవర్ చేస్తుంది డిపెండింగ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే క్లౌడీగా ఉన్నప్పుడు కొన్నిసార్లు సిగ్నల్స్ రావు కదా, క్లౌడీగా ఉంటే మీకు మబ్బులు అవన్నీ వచ్చేసి అవన్నీ అడ్డొచ్చేస్తాయి సిగ్నల్స్ని, వెళ్ళనీయకుండా చేస్తాయి. సో అది డిపెండింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నారు. ఈ బేస్ స్టేషన్ కంట్రోలర్ మేబీ కనెక్టెడ్ విత్ ఏ, అంటే నీకు క్లౌడీగా కాకుండా క్లియర్గా ఉంటే వెదరు సిగ్నల్స్ అనేది హ్యాపీగా పాస్ అవుతాయి. కానీ ఎప్పుడైతే క్లౌడీ అయిపోతుందో ఇవన్నీ అడ్డొచ్చేస్తాయి, ఈ క్లౌడ్స్ ఇవి అవన్నీ సిగ్నల్స్ని వెళ్ళే దారిలో. సో అది చెప్తున్నారు, ఈ బేస్ స్టేషన్ కంట్రోలర్ మేబీ కనెక్టెడ్ విత్ ఏ బీటీఎస్. సో బేస్ స్టేషన్ కంట్రోలర్ బీటీఎస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్ మే కంట్రోల్ మల్టిపుల్ బీటీఎస్ యూనిట్స్. ఇక్కడ ఉంది చూడండి, బేస్ స్టేషన్ కంట్రోలర్ అనేది మల్టిపుల్ బీటీఎస్ యూనిట్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఒక బేస్ స్టేషన్ కంట్రోలరు చాలా టవర్స్ని, మీ ఏరియాలో ఒకే టవర్ ఉండొచ్చు, ఇంకో ఏరియాలో ఇంకో టవర్ ఉంటుంది కదా, అలా చాలా ఏరియాస్లో చాలా టవర్స్ ఉంటాయి. సో ఎక్కువ టవర్స్ని, ఆ టవర్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది ఈ బేస్ స్టేషన్ కంట్రోల్ అనేది. దెర్ ఆర్ టూ అండ్ మే కంట్రోల్ బీటీఎస్ ఎన్హాన్స్ మల్టిపుల్ సెల్స్.
there are two main architectural elements in BSS, the base transceiver system and the base station controller. So meeku main ga em undi base station adhi vachi mobile station, mobile station lo em undi mi mobile mi sim, so adhe main elements. సో ఇక్కడ ఏముందని బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ లో ఏముంది, బేస్ ట్రాన్సీవర్ సబ్ సిస్టమ్ ఆ టవర్స్ మొబైల్ టవర్స్ అండ్ బేస్ స్టేషన్ కంట్రోలర్ ద ఇంటర్ఫేస్ దట్ కనెక్ట్స్ ఏ బిటిఎస్ అండ్ ఈస్ కాల్డ్ యాబీస్ ఇంటర్ఫేస్. అంటే బిటిఎస్ బిఎస్సి కమ్యూనికేట్ చేస్తాయి కదా ఆ టవర్స్ ఆ సెంటర్ అనేది బిఎస్సి సెంటర్ అనేది, సో అవి ఏ ఇంటర్ఫేస్ నుంచి కనెక్ట్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి అంటే యాబీస్ అనే ఇంటర్ఫేస్ యూస్ చేస్తాయి. ద ఇంటర్ఫేస్ బిట్వీన్ బిఎస్సి అండ్ ఎంఎస్సి ఇస్ కాల్డ్ ఏ ఇంటర్ఫేస్. నెక్స్ట్, సో ఈ బిఎస్సి బిటిఎస్ యాబీస్ అనే ఇంటర్ఫేస్తో కమ్యూనికేట్ చేస్తాయమ్మా. బిఎస్సి బిటిఎస్ అనేవి యాబీస్ అనే ఇంటర్ఫేస్తో కమ్యూనికేట్ చేస్తాయి. మళ్ళీ ఎంఎస్సి బిఎస్సి అనేది ఏ ఇంటర్ఫేస్తో కనెక్ట్ అంటే ఇన్ఫర్మేషన్ని పాస్ చేసుకుంటాయి, సో అది చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చి, సో ఇది, సో ఇవన్నీ ఇప్పుడు చూస్తాము. నెట్వర్క్ అండ్ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్ ఇదే మా మెయిన్. ఇంతవరకు మీరు మీ ఏరియాలో ఉండి మీ మొబైల్స్ వాడితేమా, బేస్ స్టేషన్ సబ్ సిస్టమ్ వరకు మీరు మీ ఏరియాలో ఉండి మీ ఏరియాలో ఉన్న టవర్ అక్కడ ఉంది, సో అక్కడ ఉండి మీరు సిగ్నల్స్ పాస్అవుట్ చేసేందుకు ఇన్ని ఇంతవరకు చాలు మీకు. సో నెక్స్ట్ ఇది చూస్తాం. So NSS is responsible for the network operation. It provides the link between cellular network and the public switch telecommunication networks, ISD data networks. So NSS is responsible for network operation. Oka network nunchi inko network ki informations pampinchenduku it provides link. Ikkada undi chudandi, it provides link between cellular network. Ante meeru ekkadaithe unnaro adi oka network, akkadiki malla public switch telecommunicates networks. Mee friend vere, నువ్వు ఇక్కడ ఉన్నావు మీ ఫ్రెండ్ వేరే ప్లేస్లో ఉంటారు కదా, సో అక్కడ ఆ లింక్ని క్రియేట్ చేసేది ఏమంటే ఇదే. నువ్వు ఉండే ప్లేస్లో టవర్ వేరేగా ఉంటుంది, అతను ఉండే ప్లేస్లో ఇంకో టవర్ ఉంటుంది, సో ఆ రెండింటికి మధ్య లింక్ క్రియేట్ చేసేది అదన్నీ ఇది చూసుకుంటుంది. ద ఎన్ఎస్ఎస్ కంట్రోల్స్ హ్యాండ్ ఆఫ్స్ బిట్వీన్ సెల్స్ ఇన్ డిఫరెంట్ బిఎస్ఎస్. సో హ్యాండ్ ఆఫ్స్ బిట్వీన్ సెల్స్, సో ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేలాగా. సో ఇది ఒక టవర్, ఇది ఇంకో టవర్, ఇది ఇంకో టవర్, ఇది ఇంకో టవర్ అనుకోండి. సో ఇన్ని టవర్స్ ఉంటాయి, నువ్వేమో ఇక్కడ ఉన్నావు, నీ ఫ్రెండ్ ఏమో ఇక్కడ ఉన్నారు. సో ఇలా ఒక టవర్ నుంచి ఇంకో టవర్కి, ఒక టవర్ నుంచి ఇంకో టవర్కి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేది. ఇక్కడున్న నీ ఫ్రెండ్ ఇక్కడున్న నీతో కమ్యూనికేట్ చేస్తారు, అది ఎలా అంటే ఈ టవర్స్ నుంచి. సో నిన్ను నువ్వేమో ఇక్కడ ఉన్నావు, లేకపోతే ఇక్కడ ఇంకో టవర్ ఉందనుకోండి, సో ఈ టవర్, సో అలా టవర్ ఏ టవర్ నుంచి వెళ్ళజేయాలి ఇన్ఫర్మేషన్ని. నువ్వు ఎక్కడున్నావు ఫస్ట్, నీ లొకేషన్ ఏది, నీ ఫ్రెండ్ లొకేషన్ ఏది, సో మీ ఇద్దరి మధ్యలో ఏ టవర్స్ ఉన్నాయి, ఏ టవర్స్లో వెళ్ళొచ్చు, అసలు టవర్స్ ఉన్నాయా లేదా మీరు ఇద్దరు ఉండే ప్లేసెస్లో. సో మీరిద్దరి మధ్యలో టవర్స్ ఏదైనా కరెక్ట్, అసలు కరెక్ట్ టవర్స్ లేకపోతే కనెక్షన్ కష్టం. సో అలా, సో అది ఏ స్టేషన్కి పంపించాలి, ఏ సెల్కి పంపించాలి, ఏ సెల్కి పంపిస్తే నీకు ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. సో ఇది నువ్వు స్టేబుల్గా ఉంటే, కొన్నిసార్లు మీరు మూవ్ కానీ అవుతారు కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి బస్లో, సో అప్పుడు కానీ అప్పుడు టవర్స్ ఏ టవర్ నుంచి ఏ టవర్ వెళ్ళాలి అది ఇంకా మారుతూ ఉంటుంది, సో అది కానీ ఉంది. సో అవన్నీ ఇదే చూసుకునేది. సో ఎలా స్విచ్ చేయాలి, ఎలా ఇన్ఫర్మేషన్ పంపించాలి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, సో అది ఇది చూసుకుంటుంది. ఒకవేళ మీరు ఇద్దరు ఈ ఏరియాలోనే ఉంటే ఈజీమా, నువ్వేమో ఇటువైపు ఉన్నావు అతనేమో అక్కడక్కడ ఎక్కడో ఉన్నారు ఈ ఏరియాలోనే ఉన్నాడు, సో ఈ ఏరియాలో ఉన్న టవర్ది కమ్యూనికేట్ చేస్తే చాలు, వేరే టవర్స్ అవసరం లేదు దగ్గరలో ఉంటే. సో ఈ టవర్కి ఇన్ఫర్మేషన్ ఈ టవర్ నుంచి మళ్ళీ అతనికి వెళ్తుంది, సో అతని నుంచి నీకు ఇలా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది ఈ టవర్ అనేది. కంట్రోల్స్ హ్యాండ్ ఆఫ్స్, సో హ్యాండ్ ఆఫ్స్ బిట్వీన్ సెల్స్ ఇన్ డిఫరెంట్ బిఎస్ఎస్. సో ఎలా కంట్రోల్ చేయాలి, ఏ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి ఏ ట్రాన్స్ఫర్కి ఎలా పంపించాలి, సో అవన్నీ కమ్యూనికేట్ చేస్తుంది. ఆథెంటికేట్స్ యూజర్ అండ్ వ్యాలిడేట్స్ దేర్ అకౌంట్స్.
సో యూజర్ కి ఇస్తుంది పవర్ యూజ్ చేసేందుకు. సో అతను నువ్వు త్రూ యూజర్ అయితేనే నీకు ఇస్తుంది. సో ఆ ఫో మొబైల్స్ స్టోలన్ మొబైల్స్ అయితే మీరు, సో ఇప్పుడు ఎవరైనా మీ ఫోన్ ఏమన్నా తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు మీరు ఏం చేస్తారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. సో వాళ్ళు వెళ్ళి ఆటోమేటిక్గా మొబైల్ సెంటర్లో ఇచ్చేస్తారు ఇన్ఫర్మేషన్, సో ఈ ఫలానా నంబరు ఈ ఫలానా సిమ్, సో అది లేదు అని చెప్పేస్తే వాళ్ళు ఏం చేసేస్తారు అక్కడ సర్వీసెస్ కట్ చేసేస్తారు. సో అది ఆ సిమ్ నో ఇంకా వర్క్ చేయకుండా చేసేస్తారు మా వాళ్ళు. అది ఎందుకు మనం కంప్లైంట్ ఇస్తేనే, ఎందుకంటే మీ మొబైల్ స్టోల్ అయిపోయింది. వాళ్ళు ఏమైనా చేయొచ్చు కదా మీ సిమ్, మీ సిమ్లో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటాయి, మీ కాంటాక్ట్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ వాళ్ళు యూజ్ చేయకూడదు. సో మీ సిమ్ యూజ్ చేసి వాళ్ళు మీ ఈమెయిల్ అవన్నీ ఓపెన్ చేసిస్తే, సో మీ మొబైల్స్లోనే ఉంటాయి ఇప్పుడు మీ మెయిల్స్ అంతా. మీ మొబైల్స్లో ఉన్న మెయిల్స్కి పాస్వర్డ్ అదంతా అవసరం లేదు, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో మీ మెయిల్స్ అంతా తీసి వాళ్ళు చూసేయచ్చు కదా. సో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మీరు ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మీరు మీ మొబైల్ ఏమైనా దారిపోతే మొబైల్లో సిమ్ గానే ఉంటుంది కదా, సో అప్పుడు ఆ సిమ్ ఫంక్షనింగ్ చేయకుండా మీరు వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేయాలి, ఇలా మొబైల్ వెళ్ళిపోయింది ఆ సిమ్ ఫంక్షనింగ్ చేయకుండా చేయండి అని. సో ఆథెంటికేషన్ సెంటర్ అంటే అదేమా, ఆథెంటికేట్స్ యూజర్. సో అతనికి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలా వద్దా అది చూస్తుంది. ప్లస్ నువ్వు రీఛార్జ్ చేసుకుంటేనే కదా సర్వీసెస్ వస్తాయి నీకు, రీఛార్జ్ చేసుకోకపోతే నీకు రావు సర్వీసెస్. సో అవన్నీ వాళ్ళు చూసుకుంటారు అండ్ వ్యాలిడేట్స్ దేర్ అకౌంట్స్. అదే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, ఎన్ని రోజులు ఉంది ఇంకా ప్యాక్ ఎక్స్పైర్ అవ్వడానికి, సో ఎన్ని రోజుల వరకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఒక అంటే ఒకవేళ ప్యాక్ ఎక్స్పైర్ అయిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు సర్వీసెస్ అనేది స్టాప్ చేసేస్తారు. సో అవంతా వీళ్ళే చూసుకునేది ఆథెంటికేషన్ సెంటర్ అనేది. అండ్ ఇంక్లూడ్స్ ఫంక్షన్స్ ఫర్ ఎనేబులింగ్ వరల్డ్ వైడ్ రోమింగ్ ఆఫ్ మొబైల్. ఇదేమా, ఇదే మెయిన్, ఇంక్లూడ్స్ ఫంక్షన్స్ ఫర్ ఎనేబులింగ్ వరల్డ్ వైడ్ రోమింగ్ ఆఫ్ మొబైల్ సబ్స్క్రైబర్స్. మీరు ప్రపంచంలో ఎక్కడైనా తిరగండి మీ మొబైల్ ఎత్తుకొని, ఇండియాలో కొంటావు నువ్వు మొబైల్ చిత్తూరులో ఎక్కడో, సో అక్కడ అమెరికాలో వెళ్ళి కానీ నువ్వు కాల్స్ మెసేజెస్ చేసుకోవచ్చు. సో అది వీళ్ళు ఎలా నీకు పర్మిషన్ ఇస్తారంటే ఇదే. సో అది ఎలా అనో చూస్తారు, ఇంకా కింద ఉంది. సో నువ్వు ఫోన్ ఎక్కడ కొన్నా అది వేరే కంట్రీలో కానీ ఫంక్షనింగ్ అవుతుంది, వేరే కంట్రీలో ఉన్నా అక్కడ నుంచి కాల్స్ అవన్నీ చేయొచ్చు నువ్వు ఆ సిమ్తో, ఫంక్షన్ అవుతుంది. సో అటువంటి రోమింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో సపోజ్ మీరు కొన్నిసారి మెసేజెస్ కానీ వస్తాయి మీకు, సో ఆంధ్ర నుంచి మీరు తమిళనాడుకి వెళ్తే వెల్కమ్ టు తమిళనాడు అలా మెసేజెస్ కానీ వస్తాయి, లేకపోతే బెంగళూరుకి వెళ్తే వెల్కమ్ టు బెంగళూరు అని. సో అదంతా మీ సిమ్లో ఇన్ఫర్మేషన్ సిగ్నల్స్ అనేది రన్ అవుతాయి. సో మీ సిమ్ నుంచి అక్కడ మీ ఫంక్షన్ చేయాలి కదా. ఇప్పుడు మీరు ఆంధ్ర వాళ్ళు, మీరు ఆంధ్రలో వాళ్ళ మొబైల్ వర్క్ చేసి తమిళనాడులో వర్క్ చేయకపోతే కష్టమే కదా. సో మీరు మొబైల్ ఎందుకు కొంటారు, మీరు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేసేందుకే కదా కొంటారు. సో అది ఎక్కడ వెళ్ళినా అది వర్క్ చేయాలి. సో అదే కదా మెయిన్. సో అది వర్క్ చేయాలా వద్దా అదన్నీ ఇదే చూసేది. సో వరల్డ్ వైడ్ రోమింగ్ ఆఫ్ మొబైల్ సబ్స్క్రైబర్స్. సో మీరు ఎక్కడ వెళ్ళినా ఈ ప్రపంచంలో మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేసేదని చూస్తారు. సో అది ఇన్ పర్టికులర్ ద స్విచ్చింగ్ సిస్టమ్ సబ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్. సో ఆ స్విచ్చింగ్ సబ్ సిస్టమ్ అనేది స్విచ్ అవుతూ ఉంటుంది నెట్వర్క్. మీరు ఆంధ్రలో ఉంటే ఒక నెట్వర్క్, తమిళనాడులో ఉంటే ఒక నెట్వర్క్, అలా స్విచ్ అవుతూ ఉంటుంది కదా. సో అదన్నీ కంట్రోల్ చేస్తుంది. సో ఆ స్విచ్చింగ్ నెట్వర్క్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయంటే ఇవే, అక్కడ స్టడీ చేసాం. సో మొబైల్ స్విచ్ సెంటర్, హోమ్ లొకేషన్ రిజిస్టర్, విజిటర్ లొకేషన్ రిజిస్టర్, ఆథెంటికేషన్ సెంటర్, ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, ఇంటర్ వర్కింగ్ ఫంక్షన్స్. సో అవి. సో నెక్స్ట్ ద ఎన్ఎస్ఎస్ హ్యాస్ వన్ హార్డ్వేర్ మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ అండ్ 4 సాఫ్ట్వేర్ డేటాబేస్ ఎలిమెంట్. సో ఎన్ఎస్ఎస్లో నీకు ఏమేమి ఉంటాయంటే ఒక హార్డ్వేర్ ఉంటుంది, మొబైల్ స్విచ్చింగ్ సెంటర్ ఉంటుంది. సో ఇదే మా ఎన్ఎస్ఎస్ అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ పార్ట్స్ వాళ్ళు చెప్తున్నారు. మొబైల్ స్టేషన్ అంటే మీ ఫోను మీ సిమ్. ఇది బిఎస్ఎస్ అంటే టవర్స్, వాటిని కంట్రోల్ చేసే స్టేషన్స్. సో ఎంఎస్సి నెక్స్ట్ నెట్వర్క్ సబ్ సిస్టంలో ఏమేమి ఉన్నాయి సో అది చెప్తా ఉన్నారు.
సో అక్కడ ఏమి ఉంటుందండి హోమ్ లొకేషన్ రిజిస్టర్ విజిటర్ లొకేషన్ రిజిస్టర్ ఆథెంటికేషన్ సో ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఫోర్ ఉన్నాయి సో అవి నెక్స్ట్ డిఫైన్ చేస్తాం సో ద ఎంఎస్సి బేసికలీ పర్ఫార్మ్స్ ద స్విచ్చింగ్ ఫంక్షన్ ఆఫ్ ద సిస్టమ్ బై కంట్రోలింగ్ కాల్స్ టు అండ్ ఫ్రమ్ అదర్ టెలిఫోన్ అండ్ డేటా సిస్టమ్స్ సో అదే కాల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కంట్రోల్ చేసేది ఏమంటే ఇదే టెలిఫోన్ నుంచి కానీ డేటాకి రిలేటెడ్ కాల్స్ కానీ మీరు పంపించేవి కంట్రోల్ చేసేది ఇది ఇట్ ఇంక్లూడ్స్ ఫంక్షన్స్ సచ్ యాస్ నెట్వర్క్ ఇంటర్ఫేసింగ్ అండ్ కామన్ ఛానల్ సిగ్నలింగ్ సో మీరు సిగ్నల్స్ ఎలా పంపించాలి ఏదైనా వేరే నెట్వర్క్లో ఉన్నారా లేకపోతే ఒకే ప్లేస్లో ఉన్నారా సో కామన్ ఛానల్ సిగ్నలింగ్ సో అవన్నీ ఇదే చూసేది సో నెక్స్ట్ ఏముందంటే హెచ్ఎల్ఆర్ సో హెచ్ఎల్ఆర్ అంటున్నాం కదా సో దానికి రిలేటెడ్ థియరీ ఇప్పుడు ద హెచ్ఎల్ఆర్ ఈజ్ ఎ డేటాబేస్ సాఫ్ట్వేర్ దట్ హ్యాండిల్స్ ద మేనేజ్మెంట్ ఆఫ్ మొబైల్ సబ్స్క్రైబర్ అకౌంట్ ఇట్ స్టోర్స్ ద సబ్స్క్రైబర్ అడ్రస్ ఇక్కడ ఉంది చూడండి మా సబ్స్క్రైబర్ అడ్రస్ సర్వీస్ ఎటువంటిది సర్వీస్ కరెంట్ లొకేషన్స్ ఫార్వర్డింగ్ అడ్రస్ ఆథెంటికేషన్ సైఫరింగ్ కీస్ బిల్లింగ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ బిల్లింగ్స్ ఇన్ఫర్మేషన్ సో అదే మా సో మీ అడ్రస్ ఏమి మీరు సిమ్ కొన్నారు కదా మీ అడ్రస్ ఏమి మీరు ఎటువంటి సర్వీసెస్ తీసుకుంటున్నారు ఎయిర్టెల్ సర్వీసెసా జియో సర్వీసెసా సో ఒక ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు కరెంట్ లొకేషన్ మీది సో ఫార్వర్డింగ్ అడ్రస్ ఆథెంటికేషన్ సో ఆథెంటికేషన్ అంటే ప్రస్తుతం మీ మొబైల్ ఎవరు దొంగిలించకపోతే మీకు ఉంటాయి సర్వీసెస్ స్టాప్ చేయవు సో బిల్లింగ్స్ సో నువ్వు ఎంత బిల్ కట్టావు నీ మొబైల్కి సో ఇంకా ఎంత కట్టాలి సో అవన్నీ నువ్వు ఏ ప్యాక్ యూస్ చేస్తున్నాము సో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయిమా హెచ్ఎల్ఆర్లో హోమ్ లొకేషన్ రిజిస్టర్స్ అంటే ఏం మనకు ఏమైనా స్టోర్ చేసేదానికి యూస్ చేస్తాం మెమరీ రిజిస్టర్స్ అవి అన్నీ అంటాం కదా అసలు రిజిస్టర్స్ ఫంక్షన్ ఏమి డేటాని స్టోర్ చేసుకుంటాయి అవి సో మీకు రిలేటెడ్ డేటా ఇవన్నీ స్టోర్ చేసుకుంటాయి ఏ సర్వీసెస్ ఈ పేరు ఏమి అవన్నీ అడ్రస్ ఎవ్రీథింగ్ సో నెక్స్ట్ In addition to the ISDN telephone number for the terminal, the SIM card is identified with an international mobile subscriber identity. So, in number that is totally different from the ISDN telephone number. So, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ ఉంటుంది కదా సో ఇంటర్నేషనల్ మొబైల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ నంబర్ సో అదే చెప్తున్నారు సో అందుకే కదా అందరు నంబర్స్ ఒకేలాగా ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క నంబర్ ఉంటుంది సో అది చెప్తున్నారు The HLR is the reference database that permanently stores data related to subscribers, including subscriber services profile. అదే మీరు ప్రొఫైల్స్ పెడతారు కదా సో మీ ప్రొఫైల్స్కి రిలేటెడ్ డేటా ఏదో ఒక ఫోటో పెడతారు కదా సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ సో మీరు లొకేషన్ టర్న్ ఆన్ చేస్తే వేరే వాళ్ళకి లొకేషన్ తెలుస్తుంది అదంతా దీనిలోనే స్టోర్ అయ్యి ఉంటుంది సో యాక్టివిటీ స్టేటస్ మా అంటే ప్రస్తుతం మీరు మీ సిమ్ వర్కింగ్లో ఉందా లేదా సో దట్ ఈస్ నథింగ్ బట్ యాక్టివిటీ స్టేటస్ యాక్టివ్గా ఉందా లేదా సో అది సో ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ హోమ్ లొకేషన్ రిజిస్టర్ సో రిజిస్టర్స్లో స్టోర్ చేస్తాము సో నెక్స్ట్ వచ్చి ద విఎల్ఆర్ ఇస్ ఎ టెంపరీ ఎంత ఉంది ఇవన్నీ మళ్ళీ అదే సేమ్ రిపీట్ అవుతాయి సో ఓకేమా ద విఎల్ఆర్ ఈజ్ ఏ టెంపరీ డేటాబేస్ సాఫ్ట్వేర్ సో అది టెంపరీమా సో టెంపరీ ఎందుకంటే చూస్తాం విఎల్ఆర్ ఈజ్ ఏ టెంపరీ డేటాబేస్ సాఫ్ట్వేర్ సిమిలర్ టు హెచ్ఎల్ఆర్ ఐడెంటిఫైయింగ్ ద మొబైల్ సబ్స్క్రైబర్స్ విజిటింగ్ ఇన్సైడ్ ది కవరేజ్ ఏరియా ఆఫ్ ఎన్ ఎంఎస్సి The VLR assigns a temporary mobile subscriber identity that is used to avoid using IMSC on I. The visitor location register maintains information about mobile subscriber. So, నువ్వు వేరే ప్లేస్లో ఎక్కడైనా వెళ్తే అక్కడ నీకు సర్వీసెస్ ఉండేదానికి సో అవన్నీ ఇది చూస్తాయి ఆ కోడింగ్స్ ఆ ఐడెంటిటీ నీ ఐడెంటిటీ నువ్వు కొన్న ప్లేస్లో నీ ఐడెంటిటీ ఇప్పుడు సో ఇది నువ్వు సిమ్ కొనింది ఇక్కడ సో ఐ మీన్ నువ్వు సిమ్కి అడ్రస్ ఇచ్చింది ఈ ఏరియాది
నువ్వు ఈ ఏరియాలో ఉండే వాడివి అవి సిమ్కి రిలేటెడ్ సో ఎప్పుడైతే నువ్వు ఈ ఏరియా నుంచి వేరే ఫారిన్ ఏదైనా వేరే స్టేట్స్కి వెళ్ళిపోతే అప్పుడు ఈ ఇక్కడ వాళ్ళకి తెలియాలి కదా నువ్వు ఏ ఫలాన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చావు అసలు నీ మొబైల్కి ఫంక్షనింగ్లో ఉందా లేదా అసలు సో నువ్వు ఆ మొబైల్ దొంగిలించుకున్నావా లేకపోతే నీదేనా అదంతా తెలియాలి కదా ఇక్కడ ఉండే వాళ్ళకి సో అక్కడ ఉండే కాల్ సెంటర్కి సో అది సో విజిటర్ లొకేషన్ రిజిస్టర్ సో అక్కడ విజిటర్ లొకేషన్ రిజిస్టర్ అనేది యాక్టివేట్ అవుతుంది నువ్వు నీ నీ ప్లేస్లోనే ఉంటే హోమ్ లొకేషన్ రిజిస్టర్ ఉంటుందిమా యాక్టివ్గా సో నీ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది సో నువ్వు ఎప్పుడైతే వేరే చోట విజిట్ చేస్తావో అప్పుడు ఆ విజిటర్ లొకేషన్ రిజిస్టర్ అనేది ఇక్కడ ఉండే హెచ్ఎల్ఆర్ అన్ని అడుగుతుంది నీకు రిలేటెడ్ డీటెయిల్స్ సో ఇతనికి పర్మిషన్ ఇవ్వాలా లేదా ఇతనికి సర్వీసెస్ ఇవ్వచ్చా లేదా కాల్స్ అవన్నీ పంపించాలా వద్దా సో అవన్నీ చూస్తారు ఆథెంటికేషన్ ఇవ్వాలా వద్దా సో అవన్నీ ఈ ఇక్కడ ఉండే హోమ్ లొకేషన్ రిజిస్టర్ని అడుగుతుంది సో అదే వీళ్ళు చెప్తా ఉండేది ఇక్కడ సో అది టెంపరీ సో మీరు అక్కడే ఉండరు కదా ట్రావెల్ అవుతూ ఉంటారు కానీ మీరు ఎక్కువగా ఉండేది మీరు మీ నేటివ్ ప్లేస్లో సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అయ్యేది క్యాజువల్ థింగ్ సో అందుకే టెంపరీ డేటాబేస్ సాఫ్ట్వేర్ అని ఉంది అండ్ స్విచింగ్ సెంటర్ వెన్ ఏ మొబైల్ సబ్స్క్రైబర్ రోమ్స్ ఫ్రమ్ వన్ ఏరియా సో ఇక్కడ ఉంది చూడండి వెన్ ఏ మొబైల్ సబ్స్క్రైబర్ రోమ్స్ ఫ్రమ్ వన్ లోకల్ ఏరియా టు అనదర్ కరెంట్ లొకేషన్ ఈస్ ఆటోమేటికలీ అప్డేటెడ్ ఇన్ ది విఎల్ఆర్ సో నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు ముందు నువ్వు నీ ప్లేస్లోనే ఉంటావు మళ్ళీ నీ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతావు సో నీ లొకేషన్ ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఎక్కడున్నావు సో అది అంతా విఎల్ఆర్లో స్టోర్ అవుతుంది సో విజిటర్ లొకేషన్ రిజిస్టర్ వెన్ ఏ మొబైల్ స్టేషన్ రోమ్స్ ఇంటూ ఏ న్యూ ఎంఎస్సి ఏరియా ఇఫ్ ద ఓల్డ్ అండ్ న్యూ ఎల్ఎస్ఆర్ కంట్రోల్ ఆఫ్ డిఫరెంట్ విఎల్ఆర్స్ విఎల్ఆర్ కనెక్టెడ్ టు ఎంఎస్సి విల్ రిక్వెస్ట్ డేటా అబౌట్ ది మొబైల్ స్టేషన్స్ ఫ్రమ్ ది హెచ్ఎల్ఆర్ సో ఇప్పుడే చెప్పాను కదా నువ్వు వేరే ఏరియాకి వెళ్ళిపోతే వేరే ఏరియాలో ఉండే మొబైల్ టవర్కి నీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు నీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నీ ఏరియాలో ఉండే నీ సెల్ ఫోన్ టవర్ దగ్గరే ఉంటుంది సో అక్కడ నువ్వు వేరే ఏరియాలో విజిట్ చేస్తే అక్కడ ఉండే టవర్స్కి తెలియదు కదా నువ్వు ఎక్కడ వారువి ఎక్కడి నుంచి వచ్చావని ఎందుకంటే నువ్వు అక్కడ ఉండే వాడివి కాదు సో అప్పుడు నీకు రిలేటెడ్ డీటెయిల్స్ అనేది తీసుకుంటుంది సో అది చెప్తా ఉండేది ద ఎంట్రీ ఆన్ ది ఓల్డ్ విఎల్ఆర్ ఇస్ డిలీటెడ్ అండ్ దాని ఎంట్రీ ఇస్ క్రియేటెడ్ ఇన్ ది న్యూ విఎల్ఆర్ బై కాపీయింగ్ ద డేటాబేస్ ఫ్రమ్ ది హెచ్ఎల్ఆర్ సో హెచ్ఎల్ఆర్కి ఇన్ఫర్మేషన్ అడిగి నీకు రిలేటెడ్ డేటా అని అది తీసుకుంటుంది సో అది చెప్తున్నారు నువ్వు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్లేస్లో ఉండే విఎల్ఆర్ అనేది ఇక్కడ ఉండే హెచ్ఎల్ఆర్కి అడుగుతుంది సో నీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సో అది ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అంటున్నారు సో ఇంకా ఉంది నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తాను నేను కొన్ని బ్లాక్ డైమండ్స్ ఉంది సో అది మా జిఎస్ఎం ఆర్కిటెక్చర్ అంటే